పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టచ్చు, ఇంకోళ్ళు ఇంకో దగ్గర పెడతారు. డైరెక్టర్ అనే బ్లాక్ గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తీపదన్న పేరు పండ్ల గణేష్ కదా, హరీష్ శంకర్. హరీష్ గారు, మీరు తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్ కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. పవన్ గారితో మీ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలా మంది కిక్ ఇచ్చింది ఫ్యాన్స్ కి. ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే ఇమీడియట్ గా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా? యా, మొన్ననే కళ్యాణ్ గారిని కలిసామండి. మీకు ఆల్రెడీ మిగతా సినిమాల స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా, కళ్యాణ్ గారు మళ్ళీ హైహర్ వీరమళ్ళు, ఓజీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, మూడు రెజ్యూమ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇమీడియట్గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు. డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా మీరు చిరంజీవి గారితో ఒక యాడ్ డైరెక్ట్ చేశారు, మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఏమన్నా అప్పుడు డిస్కషన్ జరిగిందా? యా, ఖచ్చితంగా. చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా, నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది, సార్ మన కాంబినేషన్లో సినిమా అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఏం ఆడుకుంటాం. మన యాడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చిన యాడ్, ఆయనకు బాగా నచ్చింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. సో యా, నేను ఒక నేచర్లా అని నమ్ముతానండి. మనకి నేను చెప్పే కదా, మిరపకాయ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి గబ్బర్ సింగ్, సో నేను గబ్బర్ సింగ్ తీసాను అనుకోను, గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ చేసుకుందా అనుకుంటా. నేచర్ కాల్, అది ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డెసిషన్, యూనివర్స్ కాల్ యాక్చువల్లీ. సో అందుకు నేను చిరంజీవి గారితో కూడా ఆ యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. నేను కూడా వెయిటింగ్ అండి. గణేష్ గారు మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ. మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఇండస్ట్రీలో నో అదర్ సెక్టర్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్. వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద అన్నా నాగేంద్ర నాగేంద్ర అన్న, నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్లి కూడా వేషం వేశాడు. అంటే దాదాపు 33 ఏళ్ళు, నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది. నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి మీ అందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వేషాలు వేస్తే అప్పట్లో పెళ్లి కొడుకు వేషం, అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండు అనుకున్నాను. నేను కుర్రాడుగును సరిపోవని ఆయనకి ఇచ్చారు. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది, సినిమా షూటింగ్ చూడవచ్చు, సినిమా అని అంటే నేను చిరంజీవి గారు అభిమానిగా వచ్చాను. చిరంజీవి గారి వల్లే, చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ, చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం, దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్వార్థపరుడు, ఎందుకంటే నేను నంబర్ వన్గా ఉండాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, దైవ గౌరవం, ప్రేమ. ఆయన అంటే ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. చిరంజీవి గారు అనేవాడు నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన. నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరాధిస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి, ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి. మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నా ఛాన్స్ నాకు ఇవ్వన్న హరీష్ శంకర్, నేను మీకు బ్లాక్ బస్టర్ సినిమా తీసి అవకాశం తెచ్చుకుంటామన్నా, మీ రుణం తెచ్చుకుంటామన్నా, ఈ యొక్క అవకాశం మీ ద్వారా సార్ని అడుగుతున్నా. చిరంజీవి గారు సార్, మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు, మీరు ఎందరికో జీవితాలు ఇచ్చారు. మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు. ఒక్క అవకాశం, ఒక్క 70 రోజుల అవకాశం మాకు ఇవ్వనండి. జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకసారి